కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి రావాల్సిన హక్కులపైన పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖనిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆఫీసులో కాంట్రాక్టు కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నూనె కొమరయ్య హాజరై మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన వారికి రావాల్సిన హక్కులపైన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2018-19 సంవత్సరానికి గాను పిఎఫ్ చిట్టీలను కార్మికులకు అందజేయడం జరిగింది. ఇక మీ విషయానికి వస్తే ఇక్కడ సీన్ అన్న చెప్పినట్టుగా ఈరోజు 2018-19 సంవత్సరానికి సంబంధించినటువంటి జీతాలలో రికవర్ అయినటువంటి 12% సిఎంపిఎఫ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని యాజమాన్యం షేర్తో పాటుగా ఇంట్రెస్ట్ను కల్పించేటువంటి ప్రక్రియ ఉన్నది కాబట్టి దాన్ని ఈరోజు 18-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చిట్టీలు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సంతోషం. సింగరేణి కార్మికులకు 18-19 గత 5-6 నెలల క్రితమే ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 19-20కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరం చిట్టీలు ఇప్పటి వరకు నాకే రాలేదు. పర్మనెంట్ కార్మికులకు కూడా ఇవ్వబడలేదు. అది పర్మనెంట్ కార్మికులతో పాటుగా మీకు కూడా ఈ సంవత్సరంలో కూడా 19-20 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మొన్ననే 2020-21 ఆర్థిక సంవత్సరం కూడా ముగిసింది కాబట్టి దీనికి సంబంధించింది కూడా ఆ తర్వాత లెక్కలు చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు రావాల్సినటువంటి సకాలంలో రావాల్సినటువంటిది సిఎంపిఎఫ్ సిబ్బంది డిలే చేయడం వలన ఇబ్బంది జరుగుతుంది. తప్పితే సింగరేణి యాజమాన్యం కానీ కాంట్రాక్టర్ కూడా దాదాపుగా ఇస్తాడు. ఎందుకు ఇవ్వకపోతే మనం బిల్స్ పే చేస్తలేము. ఖచ్చితంగా కాంట్రాక్టర్ అయినా దాంట్లో పే చేయాల్సిందే. కాకపోతే కొంచెం టెక్నికల్గా ఇబ్బంది ఉండొచ్చు. మీరు 30 రోజులు చేస్తే 26 రోజులే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేటువంటి పద్ధతి కొనసాగుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అలాంటి దాన్ని అదే పర్మనెంట్ కార్మికులకు అయితే అలా కాకుండా ఎంత చేస్తే అంత ఇచ్చేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు కూడా ఏ విధంగా మనం అధిగమించాలి అనేటువంటిది కూడా